ఒక భారతదేశం మాత్రమే కాదు యావత్ ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో జాబిల్లుపై అడుగు పెట్టేందుకు విక్రమ్ ల్యాండర్ సిద్ధమవుతోంది. ఇవాళ సాయంత్రం 6:04 విక్రమ్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టనుంది. సాయంత్రం 5:45 ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ల్యాండింగ్ మాడ్యూల్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం సరైన ప్రదేశాన్ని స్కాన్ చేస్తుంది. ఎప్పటికప్పుడు చంద్రుడి ఫోటోలు తీసి పంపుతున్న ఎల్పీడీసీ సేఫ్ ల్యాండింగ్కు అనువైన ప్రాంతాన్ని వెతకడంలో కీలకంగా మారింది. బండరాళ్లు గుంతలు లేని ప్రాంతంలో సేఫ్గా ల్యాండ్ చేయనున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. రష్యా ప్రయోగించిన లూనా 25 విఫలం కావడంతో ప్రపంచ దేశాలు విక్రమ్ ల్యాండింగ్పై మరింత ఆసక్తిగా చూస్తున్నాయి. చారిత్రక ఘట్టం కోసం భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు సైతం ఎదురు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు విక్రమ్ ల్యాండింగ్ విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు సైతం కంటి మీద కునుకు లేకుండా ప్రతి క్షణం అలర్ట్గా ఉంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా క్షణక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. విక్రమ్ ప్రతి కదలికను గమనిస్తున్నామని తెలిపారు ఇస్రో శాస్త్రవేత్తలు. విక్రమ్ ల్యాండర్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెబుతున్నారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపాక 2 వారాల పాటు ల్యాండర్ రోవర్ పరిశోధనలు సాగించనున్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. అమెరికా, రష్యా, చైనా తర్వాత జాబిల్లుపై కాలు పెట్టిన 4వ దేశంగా భారత్ అవతరించనుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాంత్రీ ల్యాండింగ్కు కౌంట్డౌన్ కొనసాగుతోంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగేందుకు అనువైన ప్రాంతాన్ని వెతుకుతుంది. సాయంత్రం 6:04 చంద్రుడిపై విక్రమ్ అడుగు పెడుతుంది. మొత్తం ల్యాండింగ్ ప్రక్రియ 20 నిమిషాల పాటు సాగనుంది. ఇప్పటివరకు 40 రోజుల పాటు సాగిన చంద్రయాంత్రి ప్రయాణం ఒకెత్తైతే ప్రజ్ఞాన్ రోవర్తో చంద్రుడిపై విక్రమ్ ల్యాండింగ్ మరో ఎత్తు. ల్యాండింగ్ ప్రక్రియలో ఈ 20 నిమిషాలే అత్యంత కీలకమంటున్నారు శాస్త్రవేత్తలు. చంద్రయాన్ 2 ఈ సమయంలోనే విఫలమైంది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 ల్యాండర్ విక్రమ్ భూమి నుంచి 3.84 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి 7 సెప్టెంబర్ చంద్రుడి దక్షిణ ధ్రువం పైభాగానికి చేరుకుంది. సూర్యుడి కిరణాలు చంద్రుడిపై ప్రసరిస్తుండగా విక్రమ్ లిక్విడ్ థ్రస్టర్ ఇంజన్లను మండించుకోవడం ద్వారా వేగాన్ని నియంత్రించుకుంది. కిందకి దిగటం ప్రారంభించాక ఒక్కసారిగా చంద్రయాన్ 2 నుంచి సంకేతాలు ఆగిపోయాయి. జాబిల్లుపై సాఫ్ట్ ల్యాండింగ్లో విక్రమ్ ల్యాండర్ ఫెయిల్ అయింది. సరిగ్గా చివరి క్షణాల్లో సేఫ్ ల్యాండింగ్లో ఫెయిల్ అయింది. దీంతో చంద్రయాన్ 3లో కూడా చివరి 20 నిమిషాలే కీలకం కానున్నాయి. చంద్రయాన్ 2లోని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించారు ఇస్రో శాస్త్రవేత్తలు.